నీళ్లకి లొంగి బతకాలి, లేకపోతే ప్రాణాలతో బతకటం చాలా కష్టం. ఇది ధారవి. తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ఈ ప్రాంతం కూడా మాఫియా ప్రభావానికి మినహాయింపు కాదు. ఇతను రవిభాయ్. ప్రజలను భయపెట్టి దౌర్జన్యం చేసి టోటల్ ముంబైని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. మత్తుమందులు, ఆయుధాలు అమ్మటమే ఇతని వ్యాపారం. ఇతనుకొక్కడే శత్రువు, రవిభాయ్ వాళ్ళన్న మణిభాయ్. ఆస్తి తగాదాల్లో పుట్టిన శత్రుత్వం ఈరోజు వ్యాపారంలో కూడా ఉంది. ఈ ఇద్దరికి రాజకీయంగా కూడా పలుకుబడి ఉంది. పోలీసులు కూడా ఏం చేయలేరు. వీరిద్దరూ ఒకరినొకరు అనుక్షణం చంపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో అర్జెంటుగా రమ్మని చెప్పారంట? అవును మణివర్మ, రేపుదయం సరిగ్గా 10 గంటలకి ఓటేయటానికి 112 నంబర్ బూత్కొస్తాడు. ఎవరైనా పోలింగ్ బూత్కి ఓటేయటానికి ఒంటరిగానే వచ్చి తీరాలి. అక్కడ పోలింగ్ ఏజెంట్లుగా మనవాళ్లే ఉంటారు. అక్కడే వాణ్ణి చంపి పారేయండి. పని పూర్తయ్యాక ఫోన్ చేయండి. అర్థమైందా? అలాగేనా, వెళ్ళండి. నాయుడు, చెప్పు బాయ్, ఎలా ఉంది? మస్త్. వేడిగా ఉన్నాయా పాలు? నాయుడు, నువ్వింకా ఇక్కడే ఉండాలా? మస్త్. సార్, ఓట్ దేని వాళ్ళు ఎందరు జాగ్రత్త, ఎవరు కోయి నై. అన్నబండి ఎక్కడ? వెనకాలండి.